అందరికీ నమస్కారం. ఇప్పుడే టీవీల్లో వార్తలు చూశాను. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగింది. అందులో అచ్చెన్నాయుడు గారి పాత్ర ఉంది. అచ్చెన్నాయుడు గారు రికమెండ్ చేసి నామినేషన్ మీద మందులు కొనుగోలుకి లెటర్ ఇచ్చారని చెప్పి ముందు ప్రభుత్వం రిలీజ్ చేసిన తర్వాత చాలా టీవీలు దాన్ని క్యారీ చేస్తున్నాయి. ఒకసారి వచ్చినటువంటి విషయాన్ని ప్రజానీకానికి పాత్రికేయ మిత్రులకి తెలియచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు దీని మీద స్పందించడం జరుగుతుంది. నేను 2016 ఏప్రిల్ వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఫలానా కంపెనీకి ఇవ్వమని నామినేషన్ మీద ఇమ్మని రికమెండ్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. 2016 ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఈఎస్ఐ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఏదైతే ఈఎస్ఐసి సర్వీసెస్ హాస్పిటల్కి వస్తే మీరు చూడడమే కాకుండా ఈరోజు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ద్వారా కూడా మీరు ఈ సర్వీసెస్ అందించండి అని చెప్పి మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ గారు డెసిషన్ తీసుకున్న తర్వాత 2016 డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ ఉద్దేశం ఏమిటంటే మీ రాష్ట్రాల్లో వీలైనంత తొందరగా అమలు చేయండి అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు వచ్చిన తర్వాత ఒకరోజు రివ్యూ మీటింగ్లో 2016 డిసెంబర్ రివ్యూ మీటింగ్లో మా అధికారులందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లో 24 గంటలు కూడా జరిగే విధంగా అమలు చేయమని చెప్పి మీటింగ్లో పెడితే ఆ మీటింగ్లో అధికారులు అందరం కలిసి మినిట్స్ రాసి మినిట్స్లో దీన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలని చెప్పి మేము డిసైడ్ చేశాం. తర్వాత ఆఫీసర్లందరూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి మనం ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం అమలు చేయాలంటే మన రాష్ట్రమేనా ఇంకా ఏ రాష్ట్రంలోనైనా సరే అమలు చేశారని చెప్పి నేను అడిగితే తెలంగాణలో అమలు చేశారని చెప్పారు. అయితే ఆ రోజు నాకు తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు చేశారో అదే విధంగా అమలు చేయమని చెప్పి నేను ఒక నోటు డిపార్ట్మెంట్కి పంపించాను. మంత్రిగా ఆ రోజు నా బాధ్యత అది, అధికారులు ఈ అమలు చేయమంటే ఎక్కడైనా జరిగిందంటే తెలంగాణలో జరిగిందంటే తెలంగాణలో ఏ పద్ధతులు అమలు చేశారో ఆ పద్ధతిలోనే అమలు చేయమని నేను ఒక నోటు ఇచ్చాను. దానిని భూతత్వంలో చూపించి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ మందులన్నీ కూడా నామినేషన్ మీద, అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు, డబ్బులు అవసరం ఉంటే 10 మందికి అదుపుకొని బతుకుతాడు కానీ అవినీతి చేసే ఎప్పుడు కూడా నాకు కానీ మా కుటుంబానికి కానీ లేదు. కానీ ఈరోజు కావాలని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. లెటర్లో కూడా ఏముంది, లెటర్ ఒకసారి గమనించమని చెప్తున్నారు మిగతా వాళ్ళందరికీ కూడా. లెటర్లో ఏముంది, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశామని అధికారులు చెప్తే ఆ రాష్ట్రంలో ఏ రకంగా అమలు చేశారో అదే విధంగా అమలు చేయమని నేను నోటు ఇచ్చాను. ఈ నోటు అధికారులు పద్ధతులన్నీ చూసుకొని అమలు చేయాలి. కానీ మంత్రిగా నేను ఉండేటప్పుడు ఒక నోటు ఇచ్చాను కాబట్టి అవినీతి జరిగింది, నేను మందులన్నీ నామినేషన్ మీద ఇచ్చానని చెప్పి ఈరోజు తప్పుడు వార్తలు రాస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అచ్చెన్నాయుడు ఎవరికైనా ఒక మాత్ర కానీ ఒక ఇంజక్షన్ కానీ ఫలానా వ్యక్తికి ఇవ్వండి. ఇంకా నేను చాలా సందర్భాల్లో నోట్లు కూడా ఉన్నాయి,
నేను విజయవాడలో ఉన్నాయి, నేను ఏది కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగితం కూడా నేను వేస్ట్ చేయలేదు. నేను ఏవైతే నోట్ ఫైల్స్ కానీ ఏవైతే ఫైల్స్ కానీ అన్ని బైండింగ్ చేసుకుని పెట్టాను. చాలా సందర్భాల్లో నేను పెట్టి మీరు ఎక్కడ కూడా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడానికి వీల్లేదు. మీరు టెంట్లు పెట్టివ్వండి, నోట్లు కూడా పంపించారు. ఈ రోజు ఇది 25 ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఈ రోజు వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఆదేశానుసారం మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు జరిగిందని చెప్తే ఆ రాష్ట్రంలో ఎలాగ అమలు జరిగిందో ఆ రకంగా చేయమని నేను నోటిస్తే ఈ రకంగా పూర్తిగా ఈరోజు నిరాధారణంగా కొన్ని పత్రికలు టీవీలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి. నేను మా గ్రామంలో ఉన్నాను, నేను వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్నాను. మిగతా రికార్డు అంతా మీ దగ్గరే ఉంది, మీరు చూసుకోండి. అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అందరూ గమనించమని చెప్పి కోరుతున్నాను.